హలో హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను నేను మా పిల్లలకు కిచిడి ఎలా చేసి పెడతాను అన్నదైతే వీడియోలో చూపిస్తానండి మామూలుగా అయితే ఇంకా కిచడీని వచ్చేసి రైస్ని పెసరపప్పుని అదే ముందాలతోటి చేస్తారు కదా కానీ నేనైతే ఇక్కడ ఎర్ర కందిపప్పుని కందిపప్పుని పెసరపప్పుని కూడా యూస్ చేస్తానండి నేను డైలీ కిచిడి చేస్తాను మా పాపకి ఎప్పుడైతే దీన్ని ఎలా చేస్తానో చూపిస్తానండి హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక స్పూన్ మాత్రమే కందిపప్పుని తీసుకున్నాను ఇంకొక స్పూన్ ఎర్ర కందిపప్పుని తీసుకున్నాను ఒక స్పూన్ నేను మూమ్ దాల్ కూడా తీసుకుంటానండి కానీ అది అయిపోయింది అందుకని రెండింటితో చేస్తున్నాను ఇవి అయితే ఖచ్చితంగా నానాలండి అప్పుడే పిల్లలకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది కూడా ఏ పప్పులు పెట్టాలన్నా పిల్లలకి ఖచ్చితంగా అవి నానబెట్టే పెట్టాలండి నానబెట్టకుండా పెడితే మాత్రం గ్యాస్ ఫామ్ అవుతుంది పిల్లలకి ఒకవేళ గ్యాస్ ఫామ్ అవ్వకూడదు అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగా జీరా వేయండి ఇంకొద్దిగా వామ్ వేయండి కొద్దిగా క్యారెట్ తీసుకున్నానండి ఇంకా ఒక చిన్న ఆలు తీసుకున్నాను ఇంకా రెండింటిని పీల్ చేసేసి నీట్గా వాష్ చేసి కట్ చేస్తున్నాను ఈ పొటాటో వల్ల పిల్లలు అయితే వెట్గన్ అవుతారండి ఇంకా అందుకని చాలా వరకు మీరు ఏది చేసినా వాటల్లో కొద్దిగా పొటాటో వేసేలా చూడండి డైలీ ఖచ్చితంగా వాళ్ళు తినే ఫుడ్లో ఒక పొటాటో ఒక కొద్దిగా క్యారెట్ ఇంకా ఇలా పప్పు దినుసులు ఏవైనా ఇంకా కొద్దిగా జీడిపప్పు బాదంపప్పులు అవి ఉంటాయి కదా అవి ఇంకేదైనా ఒకటి రెండు ఫ్రూట్స్ ఒక ఎగ్ ఉంటే చాలండి నేనైతే అనుకుంటున్నానంతే నాకు కూడా తెలియదు అంత బాగా ఇవి వాళ్ళకి పెట్టగలిగితే చాలు డైలీ వాళ్ళకు వెళ్ళే దాంట్లో వాళ్ళకు కావాల్సిన విటమిన్లు మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయని నా ఫీలింగ్ క్యారెట్ బంగాళదుంప కట్ చేసి ఇంకా పక్కనైతే పెట్టేశానండి ఇప్పుడైతే ఇంకా ఈ కుక్కర్ తీసుకున్నాను నేను కొద్దిగా నెయ్యి వేసి ఇంకా కొద్దిగా వాము జీలకర్ర వేసానండి ఒక రోజులో పిల్లలకి కొద్దిగానే నెయ్యి పెట్టేలా మాత్రం చూసుకోండి హెల్త్కి మంచిది కదా ఏది చేసినా నెయ్యి అయితే యూస్ చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఉండదు కదా ఆయిల్ కంటే నెయ్యి బెటరు ఇంకా వాము జీలకర్ర గురించి అయితే తెలిసిందే కదండి వాళ్ళకి ఖచ్చితంగా డైజెషన్ బాగా అవ్వాలంటే వాము జీలకర్ర ఉండాల్సిందే కాబట్టి ఇంకా ఇది అయితే ఖచ్చితంగా వేసుకోండి దీంట్లోనే కాదు ఏ స్వీట్ చేసుకున్నా వాము జీలకర్ర అనేది లైట్గా వేసుకోవచ్చు దాని టేస్ట్ అంతగా అయితే తెలియదు కాబట్టి యూస్ చేసుకోవచ్చండి ఇంకా దీంట్లోనే కొద్దిగా క్యారెట్ మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ఇంకా రెండు కూడా వేసి టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి అంత టైం లేదు అనుకున్నప్పుడు ఇంకా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇట్లా ఇంత ఎక్కువసేపు అయితే మగ్గ పెట్టానండి త్వరగానే రైస్ పెట్టేస్తాను నేనైతే ఒక చిన్న మిరపకాయ కూడా వేస్తున్నానండి మా పాప కారం తింటుంది మా బాబు కారం తినడండి అందుకని మా పాపకైతే ముందు నుంచి అలవాటు చేశాను నేను నిజంగానే ఏదైనా చిన్నప్పుడు అలవాటు చేయాలి పెద్ద మాత్రం కష్టమే అది అలవాటు చేయడము మా వాడికి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అనమాట ఇప్పటికీ ఎక్కువ కారం తగిలితే తినలేడు కానీ మా పాప కొద్దిగా కారం ఉన్నా హ్యాపీగా తినేస్తుంది ఫస్ట్లో మనకైతే తెలియదు కదండి ఇంకా దానికి తోడు గారాబం ఎక్కువ చేస్తుంటాము ఫస్ట్ కిడ్ కాబట్టి మా పాపకు మాత్రం అలా ఏం కాదు నేను బాగా అలవాటు చేసుకున్నాను మా పాపకన్నీ అంటే బుద్ధి వస్తుంది కదా ఫస్ట్ కిడ్ని చూసిన తర్వాత ఎవరికైనా అన్నట్లు వాడిని చూసి ఇంకా నేను మా పాప విషయంలో కొంచెం జాగ్రత్త తీస్తున్నాను కుక్కర్లో వచ్చేసి ఇంకా నానబెట్టుకున్న రైస్ని అయితే వేశానండి మనం రైస్ పోసుకున్నాక గ్లాసే ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి త్రీ గ్లాసులో వాటర్ అయితే పోస్తున్నానండి నేను ఇంకంటే ఆ గ్లాస్ ఆ గ్లాస్ వరకు మా పాప దాంట్లో సోకమన్నా తిన్నా పర్లేదండి కానీ ఒక క్వాంటిటీ అనేది ఉండాలి పిల్లలకు పెట్టేటప్పుడు వాళ్ళు ఎంత తింటున్నారు ఏంటి అనేది మనకు తెలియాలి కదా అందుకని అయితే నేను అలా చిన్న గ్లాస్ పెట్టుకుంటాను మా పాప కారం తింటుంది కాబట్టి నేనైతే మిరపకాయ వేశానండి మీ పిల్లలు తినేదాన్ని బట్టి మిరపకాయ అనేది వేసుకోండి ఈ కిచిడి అయితే నేను మధ్యాహ్నం వరకే చేసి పెడతానండి పాపకి ఇంకా నైట్ మాత్రం ఏదైనా మేము చేసుకున్నది ఉంటుంది కదా దానితోటే పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు దీనికైతే మూత పెట్టేస్తాను ఒక త్రీ టు ఫైవ్ విజిల్స్ రావాలండి పిల్లలకు పెట్టేది కాబట్టి ఖచ్చితంగా అది బాగా ఉడకాలి కిచిడి అనేది ఇంకా చేసి పెట్టేసి మా నాన్నగాడికి వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసరికి అయితే ఇది చల్లారుతుందండి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈజీగా హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పడుతుంది పాపను ఆడిపిస్తూ అటు తిప్పి ఇటు తిప్పి తినిపించడానికి నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ పెట్టానండి ఇంక ఇదైతే ఉడికింది మెత్తగా పప్పు గుత్తి తీసుకొని ఇంకా దీన్ని అనుకుంటే సరిపోతుందండి ఊరికి అట్లా అన్న అది మెత్తగా అయిపోతుంది చాలా వరకు మనం చేత్ అనుకుంటేనే మెత్తగా అయిపోతుంది మా పాప అయితే ఇంకా ఇలా తినేస్తుంది కాబట్టి నేనేం దీన్ని స్మాష్ చేయట్లేదు మీ పిల్లలు తినలేరు అనుకుంటే ఇంకా స్మాష్ చేసేయండి కానీ దీంట్లో కొద్దిగా వాటర్ అయితే ఉండాలండి అప్పుడేది పిల్లలు మింగటానికి బాగా ఉపయోగపడుతుంది వాటర్ అనేది ఇంకా కిచడీని ఇంకా బౌల్లోకి తీసుకున్నానండి ఇది చల్లారిన తర్వాత పాపకైతే తినిపిస్తాను పిల్లలకి ఇంకా తినిపియాలి అనుకున్నప్పుడు వాళ్ళ చేతిలో ఏదో ఒక బొమ్మ బొమ్మ పెట్టేస్తానండి ఇంకా వాళ్ళు దాంతో బాగా ఆడుకుంటున్నప్పుడు రైస్ తీసుకెళ్ళి దగ్గర పెట్టేస్తాను ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు తినిపిస్తాను మా పాప మాత్రం ఇప్పుడు బెలూన్ తీసుకొని ఆడుకుంటుందండి మా పాపకి బెలూన్లకు పిచ్చి అండి అసలు రోజుకొక్క బెలూన్తో ఆడుకుంటుంది ఇంకా బెలూన్లో వాటర్ వేసిస్తే తనైతే తిరుగుతూ ఆడుకుంటుందండి ఇంకా తన నేను అలాగే తినిపిస్తూ ఉంటాను పాపకు తినిపించేసరికి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి ఇంతకుముందు ఇంకా ఎక్కువసేపు పెట్టేదాన్ని వన్ అవర్ పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే తగ్గించేశాను హాఫ్ అన్ అవర్ పెట్టేస్తాను అంతే తర్వాత ఇంకేదో ఒకటి పెడుతూనే ఉంటాను కదా అందుకని